ఇప్పుడు మీ అంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఈ పని చేస్తా ఉంది. ఇప్పుడు ఎట్లా ప్రశ్నించే ఇది లేకుండా పోయింది. ఇప్పుడు నాలాంటి వాడు ప్రశ్నిస్తున్నాడు కానీ మీరు ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప యూ డోంట్ హ్యావ్ వాయిస్, ఓన్లీ నాయిస్. ఇప్పుడు మీరు అన్నట్లు ఏది ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఆన్సర్ చేసేటప్పుడు, కానీ కొంత న్యూట్రల్గా ఆడుకునే ప్రయత్నం చేస్తే మేము తప్పు చేసినాము 2014 నుంచి 18 వరకు అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 2018లో సరే దేర్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్, ఫిరాయింపు తప్ప కాదా అంటే, ఈ ఫిరాయింపు అయ్యే వాళ్ళందరూ కూడా ఏమి నోట్లో వెళ్ళబడితే కొరకలేని వాళ్ళని కాదు, అమాయకులేం కాదు, వాళ్ళందరి చరిత్ర అందరికి తెలుసు కదా, అవును, ప్రజల్లో ఉంది కదా. సో వాళ్ళందరిలో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది, 2/3 వస్తే ఒక లెజిస్లేచర్ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మర్జ్ కావచ్చు అనేది ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ వాడారు, మర్జ్ చేసుకున్నారు. ఈ రెండు టర్మ్స్లో ఉన్నటువంటి ఇబ్బందులే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ద్వారా ఎదుర్కొన్నటువంటి యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని న్యాయపత్రంలో రాసుకున్నారు. 10th schedule రాజ్యాంగంలో మేము సవరణ తీసుకొస్తాం, ఖచ్చితంగా ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ కావాలి అని చెప్పి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు సరే మేము నైతిక అర్హత లేదు అని అంటున్నారు, మేము తప్పు చేసినామంటున్నారు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ప్రకారం మర్జ్ చేసుకున్నా కానీ తప్పే అంటున్నారు, మీరు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము అంటానికి అధికారులే అంటున్నారు, అదే తప్పు మీరు ఎందుకు చేస్తున్నారు అనే మాత్రమే ప్రశ్న చేస్తూ ఉన్నాను. ఒకటి, ప్రజలు కూడా అదే అనుకుంటుంటారు కదా. రెండవది, ఇవాళ ఒకటేసారి ఎవరు జాయిన్ కావట్లేదు, రోజు రీటైల్ బేస్లో ఓ రోజు ఒకళ్ళు. ఇక మా అన్న చెప్తున్నాడు, అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఓపిక ఉండే ఓపిక. ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ మేము మన నలుగురు నిర్ణయించేది కాదు, ఒక నిమిషం. ఇప్పుడు ఇనే అరే రామా, ఎంఎల్ఏ ఉన్నంతసేపు ఏర్పడది, మళ్ళీ ఏర్పడుతుంది కొన్ని రోజులకి తొందరపడకు. నేనేమంటాను అంటే ఇప్పుడు గెలుపుతో నేను ఏం అనలేదండి, ఆయనే మాడుతున్నాడు, ఏర్పడదు అన్నా. వెయిట్ 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 వెయిట్, అరే విను బ్రదర్, మీరు చాలాసేపు చెప్పినప్పుడు అంటే ఆయన మాజీ ఎమ్మెల్యే, ఒక ఆయన ఎమ్మెల్యే, నేను ఇంకా గాలే, ఇద్దరు ఓపిక ఉండాలి. మీరు నేను విన్నా, నేను మెయింటైన్ చేసిన, మీరు మెయింటైన్ చేయాలి కదా ప్రజలు. వెంబడే చెప్పొద్దు, విన్న తర్వాత చెప్పాలి. నేనేమంటానంటే కాబట్టి ఒకటి చెప్పదలుచుకున్నా, మొన్న 12 మందిని చేర్చుకున్నాం కదా, దాంట్లో 10 మంది ఓడిపోయినారు. ఇది ప్రజలు ఒక ఎగ్జాంపుల్ బయట చెప్పినారు. ఏమంటే బాబు మీరు ఇష్టం వచ్చినట్టు ప్రయత్నిస్తే మాకు అవకాశం వచ్చినట్టు మేము కూడా ప్రూవ్ చేస్తామని చెప్పినారు. ఇవి అందరికీ పాఠాలే. ఇవాళ ఖచ్చితంగా నేనేం చెప్తున్నా అంటే, ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే పోయినప్పుడు అధినాయకత్వానికి ఆటోమేటిక్గా నాయకత్వానికి అయింది, కార్యకర్తలకు కూడా ఇబ్బంది అయింది. ఎందుకంటే మేమందరం కూడా వాళ్ళ ఎలక్షన్స్లో పనిచేసిన వాళ్ళమే కదా, చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు ఉంటాయి, అది అందరికీ కూడా తెలుసు. అయితే ఇంకొక మాట అన్నారు శ్రీనివాస్ గారు, ఏంటంటే ఈ ప్రభుత్వం ఉంటుందా, ఈ ప్రభుత్వం ఉండదా అని చెప్పి మాట్లాడినారు కాబట్టి మేము గాజులు పెట్టి కూర్చోము, లేకపోతే మేము ఊకుంటామా, రకరకాల మాట్లాడి 64 మీరు అనలేదు అన్న, వేరే వాళ్ళు అన్నారు బయట విన్నాను. 64 ఒక 64 సీట్లతోటి అయితే గవర్నమెంట్ మెజారిటీ ఉంది కదా, అంటే 64 ఏమన్నా తగ్గుద్దానా, 64 ఏమన్నా తీరుస్తారనా, లేకపోతే నాయకులను కాపాడుకోలేని ఒక బలమైనది ఏమైనా కనబడుతుందా, లేకపోతే పార్టీ మొత్తంలో ఉన్న 64లో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి మద్దతు ఉండే వాళ్ళు తక్కువ ఉంటారని ఏమైనా భయం ఉందా? బీజేపీ ప్రయత్నం చేశారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నాను అంటే అన్న బట్టన్నా నువ్వు సీఎం కావాల్సినవి, ఆ రేవంత్కి ఇచ్చిరు అని రెచ్చగొట్టడం కానీ, ఒక్క నిమిషం 6 నెలల కంటే ఎక్కువ ఉండే ప్రభుత్వం కాదు మాకు తెలుసులే అని మాట్లాడడం కానీ, ఆల్రెడీ కాంగ్రెస్ మనకి 22 మంది ఆల్రెడీ రచిలోకి వచ్చినారని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు కానీ, మరి ఇవన్నీ అంటే ఇవి అన్నారు కాబట్టి తీసుకోవడం కరెక్టే నేను అన్ను. పొలిటికల్గా ఇనే పొలిటికల్ సిస్టమ్, రాజకీయ పార్టీలలో రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తారు. నేనేమంటున్నా అంటే మెజారిటీ తోటి మీకు గవర్నమెంట్ వచ్చింది, సింపుల్ మెజారిటీ తోటి. ఇప్పుడు ఈ మాటలు అన్నారు కాబట్టి సాగ్గా తీసుకొని మేము ఇచ్చినటువంటి న్యాయపత్రంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు కానీ అన్నీ తూచ్ అని చెప్పి